ఫైన్ డే నమస్తే వెల్కమ్ టు లిలీ జస్మిన్ ఛానల్ ఈవెల్ట్ రెసిపీ వంకాయ వేపుడండి ఇది రైస్ రోటీ చపాతీలకు కూడా ఇది ఈ కర్రీ అయినా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సాంబార్ కానీ రసం కానీ పెట్టుకున్నా దీన్ని సైడ్స్గా తీసుకున్నా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలంటే చూద్దామండి ముందుగా నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి ఈ సన్నగా పొడిగ్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఉంచుకొని బండి పెట్టుకొని 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 5-6 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోవాలి నెక్స్ట్ 1 టీ స్పూన్ మినప్పప్పు 1 టీ స్పూన్ శనగపప్పు ఇవి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ 2 ఎండుమిర్చి అవి కూడా ఈ విధంగా వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా ఆ వంకాయలు కూడా ఈ విధంగా వేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలన్నీ వేసుకుని 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోండి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి మూత పెడితే కనుక వంకాయ ఉడుకుతుంది కానీ ఫ్రై అవ్వదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలిపి ఇప్పుడు మూత పెట్టుకోండి చూద్దామండి చాలా వరకు వంకాయ అన్నది ఫ్రై అయ్యి మగ్గింది ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత 2 స్పూన్లు శనగపిండండి 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది మామూలు శనగపిండి వేసుకొని శనగపిండి అంతా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత మసాలా కారం అండి మీ దగ్గర మసాలా కారం లేకపోతే వెల్లుల్లి కారం వేసుకోండి ఈ రెండిట్లో ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది మసాలా కారం వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి మన ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా కారం ఏ విధంగా చేయాలో ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఈ కారం అంతా కూడా కొద్దిగా మగ్గే వరకు ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని మరోసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్ రోటీ చపాతీకి చాలా బాగుంటుందండి లేదా మనం చారు పెట్టుకున్నప్పుడు సైడీస్గా తిన్నా చాలా బాగుంటుంది ఉప్పు చారు పెట్టుకుని దీని పక్కన పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు ట్రై చేయండి వంకాయ వేపుడు చూసారు కదండి ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకొచ్చండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా చేయడం మూలంగా మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ